రిజర్వేషన్లు రద్దు చేస్తారంటూ అమిత్ షా ఫేక్ వీడియోను సృష్టించింది కాంగ్రెస్ పార్టీయేనని, దీనికి పూర్తి బాధ్యత సీఎంగా టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డితేనని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఈ అంశంలో ఆయనే మొదటి ముద్దాయి అన్నారు. ఈ ఫేక్ వీడియో సృష్టిలో ఎవరు ఉన్నా వదిలే ప్రసక్తే లేదన్నారు. ఫేక్ వీడియోలో ఎవరి ప్రమేయమున్నా జైలు ఊచలు లెక్క పెట్టక తప్పదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చాలు బుజ్జగింపు రాజకీయాలు, అవినీతి, అక్రమాలు, మాఫియా, ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తుందన్నారు. తెలంగాణలో ప్రధాని మోదీకి ఆదరణ పెరుగుతోందన్నారు. దీనిని కాంగ్రెస్ తట్టుకోలేకపోతుందని అన్నారు. కేసీఆర్ను గద్దె దించడానికి 10 ఏళ్లు పట్టిందని, కానీ 4 నెలల్లోనే కాంగ్రెస్ పాలన పట్ల ప్రజలు విసిగిపోయారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అహంకార పూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. గుజరాత్ పెత్తనం, తెలంగాణ పౌరుషం ఇవే మాటలు అన్నారు. అసలు రేవంత్ రెడ్డి ఏ రోజైనా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా అంటూ ప్రశ్నించారు. నాడు టీడీపీలో ఉండి ఉద్యమానికి వ్యతిరేకంగా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో మేమే ఉన్నామని, ఇక్కడకు గుజరాత్ రావాల్సిన అవసరం లేదన్నారు. ఇక్కడి కాంగ్రెస్ పార్టీ వారికి తెలంగాణ బీజేపీ పౌరుషం చాలన్నారు. మీ కాంగ్రెస్ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ బీజేపీ పౌరుషం చాలన్నారు. ఇక్కడ మమ్మల్ని దాటుకుంటూ పోతేనే గుజరాత్ వెళతారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ డిఎన్ఏనే ఇటలీది, విదేశీ పార్టీ అని విమర్శించారు. ఐఎన్సీ అంటేనే ఇటలీ నేషనల్ కాంగ్రెస్ అని చురకలంటించారు.